హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పులావ్. ఈ సీజన్లో అయితే గోంగూర ఆకులు చాలా ఫ్రెష్గా వస్తాయి. ఈ గోంగూర ఆకులతో ఇలా గోంగూర పులావ్ చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ అయితే ఖచ్చితంగా ఖాళీ చేసేస్తారు, అంత బాగుంటుంది. ముందుగా ప్రాసెస్ చూసేయండి. ముందుగా స్టవ్ పైకి కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్లంత ఆయిల్, 2 స్పూన్లంత నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే అచ్చం నెయ్యితో చేసినా సరే టేస్ట్ బాగా వస్తుంది. నెయ్యి వేడయ్యాక ఇందులోకి బిర్యానీ ఆకుని యాడ్ చేసుకోవాలి. 2 ఇలాచీలు, 1 నల్ల ఇలాచీ యాడ్ చేసుకొని, 4 లవంగాలు, చిన్నది దాల్చిన చెక్క, స్టార్, 1/2 టీ స్పూన్ అంత షాజీరా యాడ్ చేసుకొని, 1 పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసి యాడ్ చేసుకొని, 1 ఉల్లిపాయని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న ఈ గోంగూర ఆకులని యాడ్ చేసుకొని, గోంగూర ఆకులని కలుపుతూ ఇలా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాక 1/2 టీ స్పూన్ అంత పసుపు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా యాడ్ చేసుకొని, ఉప్పు కారం మీరు తినే రుచిని బట్టి యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు పచ్చిమిర్చి ఎక్కువ యూజ్ చేస్తే కారం తగ్గించి యాడ్ చేసుకొని ఉప్పు కారం అంతా 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో నార్మల్ రైస్ యూజ్ చేసినా సరే టేస్ట్ అనేది అలాగే వస్తుంది. రైస్ గోంగూర అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. అరగంట పాటు నానిన రైస్ కాబట్టి 1 గ్లాస్ రైస్కి 1.5 వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఒకసారి వాటర్ యాడ్ చేసుకొని కలుపుకున్నాక కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని, ఈ కొత్తిమీరను కూడా ఇందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని రైస్ అంతా ఈవెన్గా అనుకుని మూత పెట్టి 3 విజిల్స్ హై ఫ్లేమ్లో వచ్చేంత వరకు కుక్ చేసుకొని, స్టవ్ ఆపేసి స్టీమ్ అంతా పోయాక కుక్కర్ మూత తీసి సర్వ్ చేసుకోవాలి. కుక్కర్ స్టీమ్ అంతా పోయాకే తీయాలి, లేదంటే రైస్ పలుకు పలుకుగా ఉంటుంది. చూసారు కదా, మనకి రైస్ అంతా ఈవెన్గా కుక్ అయ్యింది. మూత తీసి ఇలా ఒకసారి కలుపుకొని 2-3 మినిట్స్ పాటు మూత తీసి పెట్టారంటే మనకి రైస్ అంతా పొడి పొడిగా అయిపోతుంది. అంతే అండి, గోంగూర పులావ్ రెడీ అయిపోయినట్లే. లంచ్ బాక్స్లోకి ఏం పెట్టాలో అర్థం కానప్పుడు, పిల్లలు ఇష్టంగా తినట్లేదు అసలు రైస్ అంతా ఇంటికే తెస్తున్నారు అన్నప్పుడు ఇలా టేస్టీగా చేసి పెట్టండి. ఇందులోకి ఏ కర్రీ అవసరం లేదు, ఇలాగే డైరెక్ట్గా తినచ్చు, భలే రుచిగా ఉంటుంది. పిల్లలు ఖచ్చితంగా లంచ్ బాక్స్ ఖాళీ చేసేస్తారు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.